నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంది అన్ని పార్టీలు కూడా గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా చాలా అగ్రెసివ్గా ప్రచారం చేసిన పరిస్థితి చూద్దాం మరి మరికొద్ది గంటల్లోనే ఎన్నిక జరగబోతోంది ఫలితం రావడానికి కూడా పెద్దగా గ్యాప్ లేదు కాబట్టి డిసెంబర్ మూడు మధ్యాహ్నం కల్లా ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలంగాణలో అధికారం చేపట్టేది ఎవరు అనేది ఒక క్లారిటీ రాబోతోంది బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా అవుతారా లేకపోతే మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అని చెప్పి రేవంత్ అండ్ గ్యాంగ్ చెప్తున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి అవకాశం ఇస్తారా లేకపోతే మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం అరగంటలో హైదరాబాద్ పేరు మార్చేస్తాం ఇంకా ఇంకా చాలా చాలా హామీలు ఇస్తూ ఉన్నారు సో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా ఏంటి అనేది మనం వేచి చూడాలి కానీ ప్రస్తుతానికైతే ఉన్న ట్రెండ్స్ ప్రకారం జనాల మూడ్ ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్ట్ ప్రకారం క్లియర్గా తెలుస్తోంది బీఆర్ఎస్కి కాస్త ఎడ్జ్ ఉందని చెప్పి సో ట్రెండ్స్ ఎప్పుడైనా మారచ్చు ఆర్ మైనస్ ఏదైనా అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు ఉన్న సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపుతూ ఉన్నాయి మెదక్ జిల్లాలో నియోజకవర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అక్కడ తొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది ఒక్కటంటే ఒక్కటి సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే జగ్గారెడ్డి అక్కడ స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన పరిస్థితి ఉంది సో అలాంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గం ఒకటి నర్సాపూర్ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పడింది మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి గమనిస్తే రెండు రెండు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై మూడు మంది మొత్తం ఓటర్లు ఇక్కడ పురుషులు ఒక లక్ష ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు మహిళలు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల పన్నెండు ఇక రెండు వేల పద్దెనిమిదిలో మదన్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు టఫ్ ఫైట్ ఇచ్చారు అయినా గెలవలేకపోయారు అండ్ సింగాయపల్లి గోపి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి మరి ఇప్పుడు ఏ రకంగా ఉండబోతోంది అనేది ఒకసారి చూస్తే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మదన్ రెడ్డి సపోర్ట్ కూడా ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డికి ఉంది కాబట్టి సునీత లక్ష్మారెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సాపూర్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇక రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు మురళీ యాదవ్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ముగ్గురు అభ్యర్థుల ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి కలిసి వచ్చే ఏంటి ప్రతికూల అంశాలు ఏంటి ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేద్దాం డీటెయిల్డ్గా రైట్ సునీత లక్ష్మారెడ్డి అధికార పార్టీ అంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ విధానాలు నచ్చి కేసీఆర్ చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలు నచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు టికెట్ ఇప్పుడు దక్కించుకున్నారు అధికార పార్టీ కావడం అనేది ఒక అడ్వాంటేజ్ అయితే గతంలో సునీత లక్ష్మారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు అండ్ వివాదాలకు దూరంగా ఉంటారు సౌమ్యురాలిగా మంచి పేరుంది క్లీన్ ఇమేజ్ ఉంది ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు సో ఇది సునీత లక్ష్మారెడ్డికి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నియోజకవర్గంలో ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా చెప్తూ ఉన్నారు కేసీఆర్ మా ప్రాంతానికి చేసిన అభివృద్ధి మా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మా నియోజకవర్గంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అభ్యర్థులకు అదనంగా కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో జరిగిన ఈ ప్రతి మంచి పనిని కూడా వాళ్ళు ప్రచారంలో వాడుకుంటూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అనేది కూడా సునీత లక్ష్మారెడ్డికి కలిసి వచ్చే అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్ని పథకాలు ఇస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం కదా రైతు బంధు దళిత బంధు ఇంకా ఇంకా చాలా చాలా పథకాలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మంచి మంచి పథకాలు సో రీసెంట్గా రైతు బంధుకు ఈసీ ఓకే చెప్పి ఆ తర్వాత నో చెప్పిన తర్వాత కూడా అది పెద్ద ఇష్యూ అయింది సో రైతులు అందరూ కూడా తిరగబడ్డ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మీద మీరు కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేలా ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా సో అలాంటి చాలా అంశాలు సునీత లక్ష్మారెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిదిలో మదన్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు సో మదన్ రెడ్డి సపోర్ట్ సునీత లక్ష్మారెడ్డికి ఉండడం అది ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి ప్లస్ పాయింట్గా మనం పరిగణించాల్సి ఉంటుంది ఇక నర్సాపూర్ నుంచి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డి పోటీ చేస్తే దగ్గరగా అరవై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి బలమైన క్యాడర్ ఉంది బా బీఆర్ఎస్ పార్టీతో కంపేర్ చేస్తే ఈసారి ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి ఫలితాలు వచ్చేదాకా బట్ బలమైన క్యాడర్ ఉండడం అనేది రాజరెడ్డికి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి అండ్ నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం ప్రజలకు పరిచయం లేకపోవడం అంత వెల్ నోన్ ఫేస్ కాకపోవడం అండ్ ఫెమిలియర్ పర్సన్ కాకపోవడం అనేది రాజకీయాల్లో ఏ ఏ నాయకుడికైనా మైనస్ అవుతుంది కాబట్టి రాజరెడ్డికి అది మైనస్ పాయింట్స్ చెప్పవచ్చు నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది ఏం జరగాలి ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి మీద సమగ్రమైన అవగాహన లేకపోవడం పట్టు లేకపోవడం దాంతోపాటు ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవడం అనేది రాజరెడ్డికి మైనస్ పాయింట్స్గా మనం పరిగణించాల్సి ఉంటుంది అండ్ కింది స్థాయి కార్యకర్తలతో పరిచయాలు లేకపోవడం ప్రజలతో మమేకం కాకపోవడం రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం కావాలి ప్రజల్ని దగ్గరికి చేర్చుకోవాలి ప్రజల్ని దూరం పెట్టిన వాడు నాయకుడు కాలేడు కాబట్టి ఖచ్చితంగా ఇది రాజిరెడ్డికి మైనస్ అయ్యే ప్రమాదం ఉంది అండ్ మురళీ యాదవ్ భారతీయ జనతా పార్టీ నుంచి నర్సాపూర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు గతంలో బీఆర్ఎస్లో చేయడం నియోజకవర్గంలో అనుచర గణం అంటే బీఆర్ఎస్లో గతంలో పనిచేశారు కాబట్టి ఆయనకంటూ ఒక క్యా ఒక ఫాలోయింగ్ ఉంటుంది ఆ ఫాలోయింగ్ అనేది అది ప్లస్ పాయింట్గా మనం మురళీ యాదవ్కి చెప్పుకోవాల్సి ఉంటుంది ఈయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు సో అది ప్లస్సో మైనస్సో అంటే ప్రతిదానికి ప్లస్ మైనస్ ఉంటాయి సో ఇది అదనపు అంశము అనుకూలించే అంశంగా చెప్పుకున్నా కూడా ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది బీజేపీ సీనియర్ నేతల నుంచి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఈయన బీఆర్ఎస్లో గతంలో పనిచేసి ఇదిగో పార్టీ మారి టికెట్ తెచ్చుకోవడం అనేది మైనస్ పాయింట్ ఆయన బీఆర్ఎస్లో గతంలో పనిచేశారు కాబట్టి అది ఎంత ప్లస్ పాయింటో మైనస్ పాయింట్ కూడా అవుతుంది ఎందుకంటే మీరు లాస్ట్ మినిట్లో పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి అండ్ ఇంకొక పాయింట్ కూడా చూస్తున్నాం క్యాడర్తో సత్సంబంధాలు లేకపోవడం ఈయన నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక్కసారిగా బీజేపీ టికెట్ ఆఫర్ చేసిందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు సో కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాడర్తో పెద్దగా పరిచయాలు లేవు అది అది మైనస్గా అయ్యే అవకాశం కనిపిస్తోంది ఒకసారి ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం మనం సునీత లక్ష్మారెడ్డి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఇప్పుడు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది పార్టీ మారారు కేసీఆర్ విధానాలు నచ్చి పిఆర్ఎస్ ప్రభుత్వ పద్ధతులు నచ్చి పార్టీ మారారు ఒక మహిళకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో అడ్వాంటేజ్ ఉంటుంది సో మహిళను గెలిపించుకోవాలి అనే ఒక ఇది ఆ నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది కాబట్టి మహిళలు అందరూ కూడా కాస్త సునీత లక్ష్మారెడ్డికి వేసే అవకాశం ఉంది దాంతోపాటు ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చేపట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ప్రధానంగా పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యే ఉండబోతోంది కానీ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మదన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ సునీత లక్ష్మారెడ్డికి మద్దతు ఇవ్వడం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించే అంశాలు కాబట్టి నర్సాపూర్లో కాస్త విజయ అవకాశాలు వెన్ కంపేర్ టు కాంగ్రెస్ ఖచ్చితంగా సునీత లక్ష్మారెడ్డికే ఉన్నాయని చెప్పవచ్చు చూద్దాం ఏదైనా జరగచ్చు యక్షణమైన సో ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం నేను చెప్తూ అనే అనాలిసిస్ ఇది థ్యాంక్ యూ